మధిరా అసెంబ్లీ సెగ్మెంట్ 1952లో ఏర్పడింది. ముదిగొండ, చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాలున్నాయి. ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి 7 సార్లు గెలవగా సిపిఎం 5 సార్లు విజయం సాధించింది. టీడీపీ, పీడీఎఫ్ ఒక్కోసారి గెలిచాయి. మొత్తం ఓటర్లు 181,419 మంది. పురుష ఓటర్లు 89,185. ఇక స్త్రీ ఓటర్లు 92,234. సెగ్మెంట్ చరిత్రలోకి వెళితే 1952లో పీడీఎఫ్ అభ్యర్థి కె వెంకయ్య గెలిచి మధిరకి మొదటి ఎమ్మెల్యే అయ్యారు. 1957లో కాంగ్రెస్ నుంచి స్వాతంత్ర సమరయోధుడు బి సత్యనారాయణరావు విజయం సాధించారు. 1962-67 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దుగ్గినేని వెంకయ్య వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన భార్య దుగ్గినేని వెంకట్రావమ్మ 1972లో గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ ఐ అభ్యర్థి బండారు ప్రసాదరావు విక్టరీ కొట్టారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థి శీలం సిద్ధారెడ్డి గెలిచారు. ఇక 1985 నుంచి ఈ స్థానంలో సిపిఎం బాగా వేసింది. 1985-89-94 ఎన్నికల్లో బి వెంకటేశ్వరరావు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1998 ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి కట్టా వెంకట నరసయ్య గెలిచారు. 1999లో టీడీపీ అభ్యర్థి కొండబాల వెంకటేశ్వరరావు విజయం సాధించారు. 2004లో సిపిఎం నేత కట్టా వెంకట నరసయ్య మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్ గా కూడా ఎన్నికయ్యారు. సిపిఎం లాంటి బలమైన పార్టీని మట్టి కరిపించి గెలిచిన మల్లుకి మితభాషిగా సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న నేతగా నియోజకవర్గంలో పేరుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి మారుమూల గ్రామాల్లోనూ ఆయన సీసీ రోడ్లు వేయించారు. సెగ్మెంట్ లో ప్రతి వారం పర్యటించడం భట్టి విక్రమార్క ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే భట్టికి ఇన్ని ప్లస్లు ఉన్నా ఈసారి గెలుపు అంత ఈజీ కాదన్నది స్థానికుల అభిప్రాయం. మండలంలో నిరుపయోగంగా మారిన సాగర్ కాల్వలపై ఆయన దృష్టి పెట్టలేదనేది ప్రధాన విమర్శ. దీనికి తోడు బోనకల్ మండలానికి పరిశ్రమలు తేవడంలో నిర్లక్ష్యం వహించారని కొందరి వాదన. ఇక కరెంటు కోతలతో గ్రానైట్ ఫ్యాక్టరీలు మూసేసే పరిస్థితి. అయినా భట్టి నోరు మెదపకపోవడం కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి రేగింది. దీనికి తోడు జాలిముడి ప్రాజెక్టు విషయంలో ఏకంగా ఉద్యమాలే జరిగాయి. దానిపైన భట్టి స్పందించలేదన్నది స్థానికుల ఆక్రోషం. మా మధిర నియోజకవర్గంలో మాకు మా ప్రాంతానికి మా మండలానికి సంబంధించినటువంటి నీటి వనరులు ఇక్కడ 2 జోన్ 3 జోన్ ఉంది, అది కలిపి మాకు నీరు అందించి ఏర్పాటు చేయాలి. తర్వాత జమలాపురం చెరు రిజర్వాయర్ చేయాలి. మాకు సాగునీటి వనరులు, తర్వాత మంచినీటి వనరులు మామూరు నుంచి మనకి తొందరగా విడుదలయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి అలాంటి నాయకుడు మన ప్రాంతానికి నుంచి ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. లీడరు ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలా. మరి భట్టి విక్రమార్క గారిని చూసినట్టయితే మనకి ఫ్లెక్సీల్లోనే అందుబాటులో ఉంటారు తప్ప ఇక్కడ ఏమీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకోబోతున్నారు. మంచి నాయకుడిని, ఒక మాట మీద నిలబడే నాయకుడిని, కొద్ది విలువలున్న నాయకుడిని, నిజాయితీ పరుడు, నిజాయితీ అయినటువంటి విలువలు గల నాయకుడిని ఎన్నుకోబోతున్నారు రాబోయే రోజుల్లో మధిర నియోజకవర్గంలో ప్రజలు. ప్రస్తుతం మధిర నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. టీడీపీ నుంచి మోత్కుపల్లి నరసింహులు పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇక టీఆర్ఎస్ నుంచి మధిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మెర రామ్మూర్తి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. సిపిఎం నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన లింగాల కమలరాజు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వైసీపీ అభ్యర్థిగా సామాన్య కిరణ్ పోటీ పడుతున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి ఎజెండాగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఈసారి జరిగే ఈ ఎన్నికల్లో టీడీపీ, సిపిఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది.